ఈ దృష్టితోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలలో తెలుగుకు పెద్దపీట వేయాలి. సరైన భాషా విధానాన్ని రూపకల్పన చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలి. కొత్త రాష్ట్రంలో మాతృభాషకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో ఓ సాహితీవేత్త మాటలో విందాం. మీరు కవి, విమర్శకులు, ఎన్నో విలువైన పుస్తకాలు ప్రచురించారు. మీ సాహిత్య ప్రస్థానాన్ని మా ప్రేక్షకులకు వివరిస్తారా? తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ఒక మారుమూల గ్రామం చెయ్యర గ్రహారంలో నేను జన్మించాను. మా కుటుంబంలో తొలితరం విద్యావంతుడిని నేను. అలా గురువుల ప్రోత్సాహంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చదివి, ఇక్కడే ఎంఫిల్ చేసి, ఇక్కడే పిహెచ్డి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నాను. నా జీవితంలో ఎదురైనటువంటి అనేక సంఘటనల్ని నేను కవిత్వంగా రాశాను. దాన్ని సాధారణీకరించి మా జీవితానికి సంబంధించినటువంటి వస్తువుని కవిత్వ వస్తువుగా మార్చుకున్నాను. నా వస్తువు సాహిత్య వస్తువులో సమకాలీన సమాజం కనిపిస్తుంది. ఆ తర్వాత వీచిక అనే ఒక విమర్శ గ్రంథాన్ని రాశాను. తర్వాత బహుజన సాహిత్య దృక్పథం, తర్వాత సాహితీమూర్తులు స్ఫూర్తులు, తర్వాత పునర్మూల్యాంకనం, ఇలా మొత్తం ఒక 13 పుస్తకాలని, విమర్శ పుస్తకాలను రాశాను. ఆరుద్ర మీద నేను పరిశోధన చేశాను. ముఖ్యంగా ఆమ్రపాలి మీద పరిశోధన చేశాను. ఆమ్రపాలి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి గ్రంథం. అంతచేత నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడడానికి గురువులు ఎంతో కారణం. మీరు దళిత కవిత్వంలోని సౌందర్యం గురించి పుస్తకం రాశారు. మరి దళిత కవిత్వం భాష విషయంలో తీసుకొచ్చిన కొత్త మార్పులేమిటి? మన తెలుగు సాహిత్యాన్నంతా పరిశీలించినట్లయితే మనం ఒక ప్రధానమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి భాషని పాఠ్య గ్రంథాల్లో చూసాం, కవిత్వంలో చూసాం, పరిశోధనలో చూసాం, విమర్శలో చూసాం. అటువంటి భాషని దళిత సాహిత్యం ఒక మౌలికమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. అది భాషాభివృద్ధికి తోడ్పడింది. దళిత కవులు 3 తరాలుగా భాషని మనకి అభివృద్ధికరమైనటువంటి మార్పును తీసుకొచ్చారు. తొలితరం దళితులు, దళిత కవులు పద్య కవిత్వాన్ని రాసి ఆ పద్య కవిత్వంలో విజ్ఞాపన పద్ధతిలో రాశారు. కాబట్టి అక్కడ పెద్దగా మార్పు ఏమీ కనిపించదు. 2వ తరం వచ్చేసరికి దళిత కవుల్లో ఒక ఆవేశం కట్టలు తెంచుకుని ప్రవహించింది. ఆ ఆవేశంలో వచ్చినటువంటి మార్పు మనం గుర్తించగలుగుతాం. ఇక 3వ తరంలోకి వచ్చేసరికి దళిత కవిత్వం వ్యవస్థీకృతమైంది. నిజమైనటువంటి సౌందర్యం ప్రతీకలతోటి, భావచిత్రాలతోటి, తమ పలుకుబడులతోటి ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నటువంటి భాషకి ఏమాత్రం తీసిపోకుండగా కొత్త కొత్త పదజాలాన్ని దళిత సాహిత్యంలో తీసుకొచ్చి భాషాభివృద్ధికి దళిత కవులు ఎంతగానో తోడ్పడ్డారు. మీరు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. తెలుగు భాషాభివృద్ధిలో విశ్వవిద్యాలయాల పాత్ర నేడు ఎలా ఉందంటారు? నేను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత చూసినట్లయితే గనక ఇక్కడ పాఠ్య ప్రణాళికల్లో కొంత స్వేచ్ఛ ఉంటుంది ఇతర విశ్వవిద్యాలయాలతో పోల్చినప్పుడు. ఆ విధంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చాలా వరకు భాషాభివృద్ధికి కావలసినటువంటి కేవలం పద్య కవిత్వం మాత్రమే కాకుండా వచన కవిత్వాన్ని, వచన రచనల్ని పాఠ్యాంశాల్లో పెట్టడం వలన మనం భాషాభివృద్ధికి దోహదపడే అంశాలని పాఠ్యాంశాల్లో చేరుస్తున్నాం. ఒకప్పుడు కేవలం పద్య కవిత్వంలో మాత్రమే పద్యాన్ని మాత్రమే ప్రధానంగా చేసి పాఠ్యాంశాలు ఉండే ఈ క్రమాన్ని సార్వత్రిక విశ్వవిద్యాలయం పాఠ్య ప్రణాళికల్లో వచన రచనలతో పరిపుష్టం చేసింది. తర్వాత జానపద సాహిత్యాన్ని కూడా మిగతా విశ్వవిద్యాలయాలు పెట్టినప్పటికీ కూడా మనకు వచన రచనల ద్వారా భాషాభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. ఈ విషయంలో మనం కాకతీయ విశ్వవిద్యాలయం, తర్వాత యోగివేమన విశ్వవిద్యాలయం వారి పాఠ్య ప్రణాళికలు కూడా చాలా బాగున్నాయి. వారు కథలకి, తర్వాత నవలలకి, ప్రాంతీయ సాహిత్యానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ప్రాంతీయ సాహిత్యం నుండి జీవనాన్ని ఎప్పుడైతే చూసామో భాషాభివృద్ధి చాలా విస్తృతంగా జరుగుతుంది. ఆ విధంగా విశ్వవిద్యాలయాల పాత్ర నిత్య నూతన కోణంలో
నిత్య నూతనంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం ఉండాలని భాషా శాస్త్రవేత్తలు మేధావులు చెప్తున్నారు. కానీ ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల విద్యా విధానం విస్తరిస్తున్న నేటి రోజుల్లో తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలంటారు? మనకున్నటువంటి త్రిభాషా సూత్రం, ఈ త్రిభాషా విధానంలో మాతృభాష, దాంతోపాటు హిందీ, ఆంగ్లం అనేది కొన్ని తరగతులు వచ్చిన తర్వాత మొదలవుద్ది. కానీ ప్రస్తుత తరుణంలో ప్రాథమిక స్థాయి నుండే ఆంగ్లాన్ని బలవంతంగా మన మీద రుద్దుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తుంది. ప్రతి పౌరుడు స్థానిక సమస్యల కంటే కూడా ప్రపంచ పౌరుడిగా మారాలి అని ఆలోచిస్తున్నట్టుగా బయటికి కనిపిస్తుంది. కానీ అది స్థానికమైనటువంటి అంశాలని, స్థానిక సంస్కృతిని, స్థానిక ప్రజల యొక్క సమస్యల్ని అవగాహన చేసుకోకుండా నిర్వీర్యం చేస్తుంది. అందుచేత మనం చిన్ననాటి నుండే చిన్న చిన్న పద్యాలు, చిన్న చిన్న శతక పద్యాలు, చిన్న చిన్న పొడుపు కథలు, కథలు ఇటువంటివన్నీ కూడా నేర్పడం ద్వారా మనం భాషని కాపాడుకోవచ్చు. మాతృభాషలో మన విద్యా విధానాన్ని అక్కడ ఉన్నా లేకపోయినా కానీ మనం దాన్ని నేర్పవచ్చు. యువతలో ఆంగ్లాన్ని చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి అన్న భావన ఉంది. మరి తెలుగు భాషపై వారిలో అభిమానం కలిగించడానికి ఏం చేయాలంటారు? యువతీ యువకులకి భాష పట్ల అభిమానం పెరగాలంటే ఆర్థిక ప్రయోజనాలు కూడా భాషతో ముడిపడి ఉండాలి. మనం చదువుకున్నటువంటి భాష వలన మనకి ఉపాధి లభిస్తుంది అనే భరోసా యువతలో కలగాలి. అది కలిగించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఒకే రాష్ట్రంలో ప్రధానమైనటువంటి భాష తెలుగు అయినప్పుడు, తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి అవకాశం లేని వ్యవస్థను మనం కలిగి ఉన్నప్పుడు మనం తెలుగు చదువుకుంటే మనకేమొస్తుంది అనే భయం ఉంది. అందుచేత ఈ భయాన్ని పోగొట్టాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం తెలుగుని బోధించే ఒక విషయాన్ని కంపల్సరీ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు పెరిగాయో విద్యార్థులు తెలుగు చదువుకోవడానికి ముందుకొస్తారు. ప్రపంచీకరణ విస్తరిస్తున్న నేటి తరుణంలో స్థానిక భాషలు, సంస్కృతుల పరిరక్షణలో ప్రజలు, ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు ఉందంటారు? తెలుగు భాష బ్రతకడం అనేది తెలుగు జీవన విధానం బ్రతకడం. తెలుగు జీవన విధానం బ్రతకడం అంటే తెలుగు సంస్కృతిని మనం పరిరక్షించుకోవడం. ఒకప్పుడు కేవలం కొన్ని వర్గాల భాష నిఘంటువులకు ఎక్కింది. ఇప్పుడు అన్ని వృత్తుల వారి భాష కూడా నిఘంటువుల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అన్ని వృత్తుల యొక్క భాషా పదజాలాన్ని మనం సేకరించామో భాష సంపద్వంతమవుతుంది. మన తెలుగు భాష ఇంత గొప్పదా అనేది మనకు తెలుస్తుంది. తర్వాత వ్యవహార కోశాలని తయారు చేయాలి. ఇప్పుడు పలుకుబడులు, జాతీయాలు ఉన్నాయి. ఏ పలుకుబడిని ఏ సందర్భంలో వాడతారు, ఏ సందర్భంలో మన కావ్యాల్లో ప్రయోగించారు, ఏ సందర్భాల్లో కథల్లో ప్రయోగించారు, ఏ సందర్భంలో కవితల్లో ప్రయోగించారు, నవలల్లో ప్రయోగించారు, వీటిని సోదాహరణంగా మనం వ్యవహార కోశాలని తయారు చేయాలి. అప్పుడు స్థానిక భాష యొక్క సంస్కృతి ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచీకరణలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే స్థానికతను, అంటే స్థానికంగా జరిగినటువంటి ఒక చిన్న విషయం ప్రపంచానికి వెంటనే వేగవంతంగా తెలిసిపోతుంది. ఉదాహరణకి మనకి కంప్యూటర్ వచ్చింది, అంతర్జాలం వచ్చింది. ఈ అంతర్జాలంలో సెకండ్స్లో లేదా నిమిషాల్లో ప్రపంచానికి మన భాషని, మన కళల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాం. స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. దీని ద్వారా కూడా మనం భాషని, సంస్కృతిని, అంటే మన జీవన విధానాన్ని అంతటినీ కూడా తెలియజేయచ్చు. ఆ విధంగా స్థానికతను విశ్వజనీయత వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. అలా చేసినప్పుడు ప్రపంచీకరణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మన స్థానిక భాషలకేమీ నష్టం పెద్దగా వాటిల్లదు. అక్షరాలలో హాస్యరసం, పదాలలో